రోజు రోజుకి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో స్థానిక ఆటో డ్రైవర్ నాగార్జునతో పబ్లిక్ వైపు ముఖాముఖి రోజు రోజుకి డీజిల్ ధర పెట్రోల్ డీజిల్ పెరగడం వలన ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము చేసుకొని తినాలనుకుంటే ఒక రోజుకి ఒక లీటర్ డీజిల్ ఖర్చు 100 రూపాయలు అయితే ఆ రోజుకి ఒక రోజుకే 100 రూపాయలు ఖర్చు అవుతుంది మరి దాంట్లో మా సంపాదన ఎంత మా ఇంటికి ఎంత బయట తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్లు ఇలాంటివి చేసుకోవాలంటే వడ్డీ ఫైనాన్స్ కట్టుకోవాలి ఇవన్నింటికి చేరుకోవాలంటే మాకు మా పరిస్థితి చాలడం లేదు కనుక మా మీద ఏదైనా కూడా దయ ఉంచి ప్రభుత్వం ఇవన్నీ చర్యలను తీసుకొని పెట్రోల్ డీజిల్ వల్ల రేట్లన్నీ తగ్గించాలని మేము మా ఆటో డ్రైవర్ల తరఫున మేమందరం మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వలన మాకు అనేక కారణాలు రోజు రోజు రూపాయి డీజిల్ పోతే రూపాయి 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 రోజు రోజు పెరుగుతూ పోతుంది మరి అదే విధంగా ఎట్లుంటే పరిస్థితి మాకు వచ్చేది 15 రూపాయలు స్టేషన్ పోతే మళ్ళీ 15 రూపాయలు 1 లీటర్ డీజిల్తో సరిపోతుందా మరి రోజుకి 2 లీటర్లు కావాలా రోజు 2 లీటర్లు జరిగితేనే మాకు తిరగడానికి అవకాశం వస్తుంది ఆ 2 లీటర్ డీజిల్ 1 లీటర్కే సరిపోతుంది మళ్ళీ మా ఆదాయం ఎట్లా వస్తుంది 100 రూపాయలు తినే వస్తువులు పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి మరి మా పరిస్థితి అర్థం చేసుకొని ప్రభుత్వం వారు కూడా దీనిపైన స్పందించి మరి డీజిల్ పెట్రోల్ వాళ్ళు రేట్లన్నీ తగ్గించాలి మేమందరం విజ్ఞప్తి చేసుకుంటాం.